విక్రాంత్ రానా రా రా నాన్న రా రా వచ్చేసా కంగారు పడకండి లాల్ రివ్యూ కన్నా ముందు అయితే ఫస్ట్ మన స్పాన్సర్ దగ్గరికి వచ్చేద్దాం అండి కుకు ఎఫ్ఎం ఈ నెలంతా నెక్స్ట్ నెల కూడా మొత్తం మన స్పాన్సర్ అంటే కుకు ఎఫ్ఎం ఇంకా బెడ్లో కలిసిపోయారండి ఓ విధంగా చెప్పారండి చెప్పి 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 నిద్రలు కూడా వచ్చేస్తుంది ఈ మధ్య కుకు ఎఫ్ఎం అంటే ఏంటి ఆడియో విధంగా మీరు పాడ్కాస్ట్ వినాలి అనుకుంటే తెలుగులో మంచి మంచి బుక్స్ ఉన్నాయండి మంచిగా కన్వర్ట్ చేసి తెలుగు లాంగ్వేజ్లో పాడ్కాస్ట్ ఫార్మాట్లో ఇచ్చేస్తున్నారు ఇండియా బేస్డ్ యాప్ అండి ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా ఇయర్లీ 390 అని ఉండేది మీరు బీపీఎం 50 అని కొడితే 199కి వచ్చేస్తుంది ఇంక దానికని ఇంకేం కావాలి ఒక్క బుక్ మీరు ఒక్క బుక్ సంవత్సరంలో విన్నా వర్తిట్టండి ట్రస్ట్ మీ సో ఇది మన స్పాన్సర్ అలాగే ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే గూగుల్ పే లేదా యాప్ స్టోర్లో వెళ్ళిపోయి డైరెక్ట్గా కుకు ఎఫ్ఎం నొక్కి చేసేసుకోండి లేదా ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ నొక్కేసి వెళ్ళిపోండి అలానే మీరు స్పాన్సర్స్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తారు ఇంకా మనం ఎలా ఎదుగుతూ వెళ్ళిపోదాం మూవీ ఎలా ఉంది అంటే ఫస్ట్ టైం ఇదా అదా చెప్పలేకపోతున్నాను సో ఇట్స్ జస్ట్ యావరేజ్ అంతే అది కత్తి సూపర్ బంపర్ అనడానికి లేదు తొక్క అలా అన్నా ఇలా అనలేదు ఫస్ట్ టైం ఏది చెప్పలేకపోతున్నాను ఫస్ట్ అయితే మీరే ఇంక డిసైడ్ చేసుకోండి ఈ సినిమాకి అయితే ఏవి బాగున్నాయి ఏవి బాగాలేవు అలానే ప్లాట్ హోల్స్ ఏమున్నాయని చెప్పి మూడు సెక్షన్ల కింద డివైడ్ చేశాను ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ అయితే సినిమాలో ఏం బాగుంది విజువల్స్ అండి ఈ సినిమాలో విజువల్స్ అలా మళ్ళీ ఆ వరల్డ్ ఆ విక్రాంత్ రోనా వరల్డ్లోకి అలా ఇన్వాల్వ్ చేసేస్తాయి అన్నమాట అంటే టు గివ్ యూ పర్స్పెక్టివ్ పాదఘట్టం ఐడియా ఉందా ఎందుకే పాత మానిపోయిన గాయని రేపడం అనుకోవచ్చు బట్ పాయింట్ బీయింగ్ అక్కడికి వెళ్తే మీకు ఇదో ప్రపంచం ఇదో అలా కాకుండా ఇక్కడ మీరు కంప్లీట్లీ ఇమర్స్ అయిపోతారు కొంచెం నమ్మదగ్గేలా ఉంటుంది చాలా బాగా తీశారండి వాట్ ఎవర్ చేసింది ఆ విజువల్స్ అంతే ఎంత బడ్జెట్ నాకు తెలియదు మరి తక్కువ బడ్జెట్లో చేస్తే మాత్రం వి హావ్ టు రియలీ అప్రిషియేటెడ్ కానీ చాలా బాగుంది విజువల్లీ మీరు ఇలా ఇమర్స్ అయిపోతారు అనమాట నెక్స్ట్ మ్యూజిక్ ఇంకా కొన్ని చోట్ల జంప్ స్కేర్స్ అండి అసలే ఇండియానా మిడ్ వెస్ట్ థియేటర్లో నొక్కడే ఉన్నాను ఫుల్ చీకటి అలా కొన్ని సీన్స్కి ప్యాక్ అయిపోయింది అనమాట సో అలాంటి సీన్స్ కొన్ని లేదా మ్యూజిక్ కానీ కొంచెం పర్లేదు బాగుంది అనిపించింది మరి అతిగా లేకుండా కొంచెం అదే చెప్పారు మీకు మొత్తం ఎక్స్పీరియన్స్ని ఇమర్సివ్గా చేసే విధంగా ఆ విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ బాగా హెల్ప్ చేసింది అనిపించింది ఇంకొక పాజిటివ్ ఏంటంటే ఆ ప్రతి సినిమాలో బొక్కలు ఉంటాయి నా రివ్యూలో బొక్కలు ఉంటాయి యాజ్ ఎ సెడ్ నేను చాలా వీడియోస్ చెప్తున్నా దేనినైనా క్రిటిసైజ్ చేయొచ్చు దేంట్లో అయినా ఏదో ఒకటి ఉంటుంది బెటర్మెంట్ చేసుకోవడానికో లేకపోతే బెటర్గా చేయడానికో కానీ ఈ సినిమాలో మాక్సిమం లాజికల్ లూప్ హోల్స్ కవర్ అయినాయి అంటే నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నమాట ఇది లాజికల్ ఇదా ఇదా అని సో లాజికల్లీ ఆల్మోస్ట్ అన్ని కవర్ అయినాయి సరే కొన్ని అటు ఇటు ఉన్నాయి కానీ హోలిస్టిక్గా చూసుకుంటే మరీ నాన్సెన్సికల్గా లేకుండా కొంచెం పర్లేదు అనిపించింది ఆ ట్రాక్ కానీ ఏదైనా స్టోరీ కొంచెం ఓ విధంగా చెప్పాలంటే కొత్త స్టోరీ అండి ఇప్పుడు రెగ్యులర్గా రొటీన్ టెంప్లెట్ స్టోరీలు రొటీన్ హీరో ఇస్ ద గాడ్ హీరో ఇస్ ద బాబా ఇవన్నీ కాకుండా ఇలాంటివి చూస్తారా కొంచెం నచ్చింది అలా అని చెప్పి బ్లైండ్గా ఎంకరేజ్ చేయను ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ బర్త్డే అమ్మో అది కొత్తదైనా ఎందుకు లేని ఇప్పుడు పదాలు బట్ అర్థమైంది కదా ఈ సినిమా అయితే కొత్తగా ఉంది కాన్సెప్ట్ కానీ స్టోరీ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ కొంచెం అన్ని కొత్త కొత్తగా ఉంటాయి కాబట్టి ఓకే అరే ఏదో ఎప్పుడు చూసింది ఇలా లేదే అన్నట్టు కొంచెం ఉంటుంది బట్ ఒకవేళ మీరు కలికి చూస్తుంటే నాకు ఎందుకో చాలా షేడ్ సిమిలర్ అనిపించింది మన అంకుషం రాజశేఖర్ గారి కలికి సినిమా చూస్తుంటే మాత్రం మీకు కొంచెం ప్యారలస్ కనిపించచ్చు ఏం బాగలేదు చెప్పడానికన్నా ముందు ఫస్ట్ అయితే హైప్ వర్సెస్ రియాలిటీ చూసుకోవాలండి అక్కడే నాకు తేడా కొట్టింది ఈ సినిమాకి నేను నా ఛానల్లో కమెంట్స్ కానీ వేరే దగ్గర కానీ ఫ్యాన్స్ మాములు కదా విక్రాంత్ రానా వస్తాడు మా రానా వచ్చి సిక్స్లు కొడతాడు అన్నారు అంత లేదు అక్కడ కేజీఎఫ్తో అసలు కంపేర్ చేయలేవు మంచి మంచి సినిమాతో అసలు కంపేర్ చేయలేవు అసలు ఇది ఓకే యావరేజ్ అంతే గుడ్ అని కూడా చెప్పలేను సో అక్కడే మనకు తేడా కొడుతుంది హైప్ బాగా ఉండి సినిమా అంత లేకపోతే ఇంకా మనకి ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొంచెం తేడా కొట్టేయచ్చు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం 100% డిసప్పాయింట్ అవుతారు సో అలా బ్లైండ్గా వెళ్ళిపోండి నచ్చితే నచ్చొచ్చు మీకు నాకైతే ఇంకోటి ఈ సినిమాలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సినిమాకి హీరో స్టార్ అయితే విలన్ వచ్చేసి స్టోరీ అయిపోద్ది అర్థం కాలేదా సినిమాకి మెయిన్ స్టోరీ ఉండాలండి దాని తగ్గట్టు క్యారెక్టర్స్ రాసుకోవాలి అందులో ఎవరికైతే టైం ఎక్కువ ఉంటుందో అలా ఉంటే బాగుంటుంది కానీ ఇప్పుడు మీరు స్టార్ పెట్టుకొని కిచ్చొస్తుంది 15 బెటర్ అనుకోండి ఆయన కొంచెం ఫ్యాన్ సర్వీస్ ఓ సాంగ్ ఓ ఫైట్ ఇట్లాంటి పెట్టాల్సి వస్తుంది అది మరీ కొన్ని చోట్ల ఇక్కడ మరి ఓవర్ యాక్షన్ ఫైట్లేని ఓ లెదర్ డ్రెస్ వేసుకొని వర్షంలో ఫైట్ ఉంటుంది వద్దులేండి ఇంకా వేరే ఇంట్రో ఫైట్ కూడా మన బాబు ఏంది ఉఫ్ అంటారు గాలి ఎగిరెగిరి పడుతుంటారు ఏం రా భయ అనిపిస్తుంది బట్ ఓకే ఆ హీరోయిజం కొంచెం అది అనిపించింది ఇది హైలీ కాంట్రవర్షియల్ అండి అంటే మా పెద్ద చూడలేదు కన్నడ ఇండస్ట్రీ బట్ కిచా సుదీప్ గారు ఈగా సినిమాలో కొంచెం పర్లేదు అనిపించింది కానీ రీసెంట్గా పిచ్మెటిక్స్ కోసం సైరా చూశాను అదేవిధంగా ఈ సినిమా పెద్ద ఈ ఎక్స్ప్రెషన్ పరకట్లేదండి అంటే మనం ఓహో యాక్టింగ్ చేస్తున్నారా అన్నట్టు నాకు అనిపించింది మేబీ ఇంకా పర్ఫార్మెన్స్ చేశారేమో ఇక్కడ సరిగ్గా వాడుకోలేదేమో అది కూడా అయ్యిండొచ్చు బట్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ నాకు అది అనిపించింది మీరు ఏమైనా అంటారు కింద రాయని తెలుసుకుందాం అసలు ఇది గుడ్ యాక్టరా కాదా అని మళ్ళీ చెప్పి ఇంకా మీరు సుశాంత్ తప్ప ఇంకేదైనా చెప్పరా అనే దాకా తీసుకొస్తాను ఈ సినిమాలో హారర్ థ్రిల్లర్ సినిమాలో ఫీల్ పోతుంటే పిల్ల తునిగా 3-4 పాటలు అవసరమా అవసరమా వచ్చే టైమింగ్ కూడా
రక్కమ్మ రక్కమ్మ ఒకటి టైమింగ్ అది కూడా వర్స్టే, బట్ అన్ని ఓవరాల్గా ఈ సాంగ్ తీసేయండి అయ్యా. ఇప్పుడు టక్ టక్ మంచి భయంగా థ్రిల్లింగ్గా ఉన్న టైంలో ఓరు బేబీ సాంగ్, ఓరు పిల్లతోనిక సాంగ్లు పెడితే ఓకే. ఇట్స్ ఇట్స్ జస్ట్ మై పర్సనల్ ఫ్రస్ట్రేషన్ అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిచ్చ స్లో నారేషన్ అండి. అక్కడ ఉంది ఇంత, దాన్ని ఇంత 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 చేసి ఆ స్లోగా స్లోగా ఓకే స్లోగా ఏదైనా బిల్డప్ అవుతుందా అంటే మళ్ళీ ఒక సైడ్ ట్రాక్ పెడతారు. ఆ సైడ్ ట్రాక్ ఎందుకు పెట్టారు నాకు తెలియదు, కేవలం లెంత్ పెంచడానికా లేకపోతే మనల్ని యాజ్ ఎ వ్యూవర్ నువ్వు గెస్ట్ చేయకూడదు ఏదవుతుందో నెక్స్ట్ అన్నట్టు ఒక సైడ్ ట్రాక్ కూడా, ఒక సైడ్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏవో అది అదంతా డిస్ట్రాక్ట్ చేసినట్టు అనిపించలేదు, అసలు ఎందుకుందో అనిపించలేదు. అది అలా ఏదో ఉందంటే ఉంది అన్నట్టు ఏదో పెట్టాలి, బాగా కనిపించాలి అంటే చాలా ఆలోచించి పెట్టావు అన్నట్టు పెట్టాలి అన్నట్టు పెట్టారు, కానీ నాకైతే అలా ఏమి అనిపించలేదు. ఇప్పుడు మనం సినిమా చూడడం వాళ్ళైతే ఆపేసేయండి, చూసే ఉద్దేశం అది ఇది లేదు. ఇంకా సరే మేము చూసామండి సినిమా అంటే ఇక్కడ నుంచి ప్లాట్ స్పాయిలర్స్ ఉంటే కొంచెం లాజికల్ లూప్ హోల్స్ కొన్ని మాట్లాడదాం. మీరేమంటారు కూడా కింద రాయండి లాజికల్ లూప్ హోల్స్. సో బేసిక్గా అసలు హీరోయిన్ కూతురు సీన్స్ అండి, హీరోయిన్ కూతురు సీన్స్ అయితే నేను దట్ వాస్ జెన్యున్ సర్ప్రైజ్. నేను మళ్ళీ వెళ్ళి చూడలేవో ఏమైనా లూపోల్స్ ఉన్నాయి అక్కడ మీరు ఏమైనా గమనిస్తే చెప్పండి. నాకు గుర్తున్నంత వరకు అయితే కాస్ట్యూమ్స్ ఏమే ఉంచారు, అట్ ద సేమ్ టైం కొన్ని సీన్స్లో తను లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఉంటుంది అండ్ సెకండ్ హీరో అనుకుందాం, వాళ్ళిద్దరు కలిసి హీరో ఇంటికి వెళ్తారు వీడికి ఏదో చెప్దామని. ఆ హీరో అక్కడ ఉండడు, కానీ వాళ్ళు కూతురు ఉంటుందేమో హలో హాయ్ చెప్తే గ్రీట్ చేస్తాం అనుకుంటాం, కానీ అతను ఉండదు. నాకు అక్కడ తేడా కొట్టింది. అదే క్లైమాక్స్లో కూడా అరే ఏం రా హీరో నువ్వు క్లైమాక్స్లో విలన్తో షేడీ ప్లేస్లో ఫైట్ చేయడానికి వెళ్తూ పక్కన కూతుని తీసుకెళ్తాడంటారా అనుకున్నా, కానీ అక్కడ అసలు ఆడేదైతే చూపించాడు ట్విస్ట్, దట్ వాస్ నైస్. నాకు అది బాగా నచ్చింది. ఏమంటారు మళ్ళీ ఆ సెకండ్ హీరో ఫస్ట్ అయితే నాకు అనిపించింది సెకండ్ హీరో కూడా అసలు ఎందుకున్నాడు అమ్మ, అసలు ఆ అవసరం ఏంటి వాల్యూ ఏంటి క్యారెక్టర్ అది అనుకున్నాను, కానీ క్లైమాక్స్లో అదైతే కవర్ చేశారు. ఓకే వీడు ఉండాలి, వీడు ఉంటేనే మనకి అని ఎస్టాబ్లిష్ చేస్తేనే కదా ఇదిగో లాస్ట్లో వీడు వీడు అంటే ఓ చేస్తాను సడన్గా ఓడోకొని తీసుకొచ్చి. ఇప్పుడు మీరు ఈ సినిమా మీకు ఐడియా లేదు, మెంటలిస్ట్ నో టీవీ సిరీస్ ఉంటుంది, అందులో ఆ మెయిన్ విలన్ గారి పేరు ఏదో ఉంటుంది ద స్మైలీ జోకర్ సంథింగ్ ఏదో స్మైలీ మ్యాన్ అని, ఆడు ఎవడో అని చెప్పి మనం చాలా అనుకుంటాం. ఎన్ని సీజన్లు ఉంటుంది ఆ టీవీ సిరీస్ మెంటలిస్ట్ అని, మెంటలిక్ ఇచ్చేస్తుంది ఎప్పటిరా ఇడు ఏంటి విలన్ గాడు అవడు అది ఇది ఈడై ఉంటాడు వాడై ఉంటాడు హీరోనే కొంపతి ఇలా అనుకుంటాం కదా. దీని అమ్మ 8 ఏళ్ళ తర్వాత ఫైనల్ సీజన్లో ఎవడనో గొట్టంగా తీసుకొచ్చి వీడే మెయిన్ విలన్ అన్నారు, ఆయన ఎప్పుడు చూడలేదు మీరు అర్థమైనా. నాలుగు బీపీ వచ్చి ఎప్పుడో తీసుకొచ్చి అట్లా కాకుండా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, అది నచ్చింది. కానీ ఆ లవ్ ట్రాక్ ఎందుకు ఉంది, ఆ లవ్ ట్రాక్ వాడి ఏమైనా కిడ్నాప్ చేసి ఏమైనా చేస్తే అని పద్ధతి ఉంది, కానీ ఆ సెకండ్ హీరో లవ్ ట్రాక్ అసలు ఇప్పుడు ఎలా ఆలోచిస్తే కేవలం ఏదో పెట్టాలని పెట్టి దానికి ఎమోషనల్ సాంగ్ అది ఇల్లు ఒకసారి అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అని చెప్పి ఫ్రస్ట్రేషన్ ఏంటి అని. మళ్ళీ దీని అమ్మ రివెంజ్ కొంచెం ఎక్కాలి మనకి, మనకు ఆడి బాధ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాక్షసుడు సినిమా ఉంది, ఆ సినిమాలో మనకు ఒక అర్థమైంది నీ అమ్మాయి పెద్ద సైకో గాడు మీకు ఇదో ఇది ఉంది, ఆడికి ఒక మోటివ్ ఉంది, ఆ మోటివ్ చాలా భయంకరం అలా ఉంటుంది. ఈ సినిమాలో ఏంట్రా అంటే వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి వీళ్ళకి అన్యాయం జరిగిన క్లాస్మేట్స్ అందరి పిల్లలు చంపుతారా, అరే నీ అమ్మ వాళ్ళు పెద్దదేదాకా వెయిట్ చేసి వాళ్ళకి పెళ్ళి పిల్లలు పుట్టేదాకా వెయిట్ చేసి ఆ పిల్లలు ఆ ఊరికి వచ్చేదాకా వెయిట్ చేసి అరే ఇంకమ్మ అసలు ఏం ఏం ప్లానింగ్ రా ఇది, అసలు లాజికల్లీ ఆలోచిస్తేనే ఎవటో రాసింది అన్నట్టు నాకైతే అనిపించింది. అండ్ పిల్లల్ని కూడా పెట్టడం అనేది నాకు ఇంకో ఆస్పెక్ట్ ఏమనిపించింది అంటే పిల్లల్ని చంపితే కొంచెం ఎమోషన్ పండిద్ది, పిల్లల్ని చంపుతామో అయ్యో అనుకుంటారు, ఆ ఎఫెక్ట్ కోసమే పెట్టారు. కానీ ఆ రివెంజ్లో అసలు సంబంధం ఏంటండి, అసలు అమ్మ నువ్వు ఒకరికి ఏదో చేస్తే నీ కొడుకు బుట్టే కూతురు బుట్టే దాకా వెయిట్ చేసి. ఇంకా ఫైనల్ జాక్లిన్ గాని తీసుకొచ్చారు, ఎందుకు తెచ్చారో తెలియదు, ఏమో డబ్బులు ఎక్కువ తెచ్చారో లేకపోతే నార్త్లో హైప్ కోసం తెచ్చారో, తనకంత హైప్ కూడా లేదు నార్త్లో, మరి ఏదో తెచ్చారు 2-3 సీన్లు అలా అలా పెట్టేశారు, ఒక సాంగ్ వేస్తారు అసలు అదే ఆ ట్రాక్ మొత్తం ఆ రక్కమ్మ ట్రాక్ కానీ ఆ స్మగ్లింగ్ ట్రాక్ కానీ ఈ ఓకే పెట్టారు అది అది దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆర్ దీస్ ఆర్ ద గుడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. నచ్చింది నన్ను కూడా నచ్చిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మనం స్పాన్సర్ చేస్తున్న కుకు ఎఫ్ఎంని వెళ్ళి స్పాన్సర్ చేస్తాను అనుకోండి, ఇట్స్ సైకిల్ అనమాట, కుకు రన్ స్పాన్సర్ చేస్తుంది, మీరు కుకు స్పాన్సర్ చేయండి అప్పుడు కుకు మళ్ళీ రన్ చేస్తుంది, ఇట్స్ సైకిల్ అనమాట. సో వెళ్ళిపోండి, చెక్ ఇట్ అవుట్, కింద లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో వెళ్ళిపోండి, అలాగే పిన్ కమెంట్లో కూడా ఉంటుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. క్లోజ్ 50K వచ్చాం, 50K చేసేద్దాం, సంపేద్దాం. నెక్స్ట్ ఇంకో రివ్యూ కూడా రాబోతుంది మన రామారావు అండ్ డ్యూటీ, ఇంకొక 1 అవర్లో వచ్చేస్తుంది, ఇది వచ్చిన 1 అవర్లోపు వచ్చేస్తుంది. సో రెండు చూసేయండి, చంపేయండి, డబల్ ధమాక.